హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి వాళ్ళు ఉన్నప్పటి బ్లాగ్ కాకపోతే ఈరోజు లేట్గా షేర్ చేస్తున్నాను అలాగే ఈ బ్లాగ్ కూడా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పెట్టేసరికి ఓకేనా ఇంకా సండే రోజు వచ్చేసి మార్నింగ్ లేవగానే అందరి కోసం నేను టీ పెట్టేశాను అలాగే టీ కూడా రెడీ అయిపోయింది తర్వాత అందరికీ ఇంకా కప్పులలో పోసిస్తున్నాను టీ ఎలా పెడతారు మీరు అక్క అనేసి చాలా మంది అడిగారు కదా నేను నా సెకండ్ ఛానల్లో చూపిస్తానండి త్వరలోనే ఇంకా మర్చిపోను కంపల్సరీ అందరికీ టీ తీసుకెళ్తున్నాను టీ వచ్చేసి మనం చాలా రకాలుగా పెట్టొచ్చు అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెట్టుకోవచ్చు నేను దాదాపు చాలా రకాలుగా పెడతాను ఎప్పుడూ ఒకే తీరుగా పెట్టను టీ వచ్చేసి ఇంకా అందరూ కలిసి అందరం కలిసి టీ తాగడానికి ఇంకా నేను హాల్లోకి తీసుకొచ్చాను ఇంకా వదినే అన్నయ్య కలిసి టీ తాగుతా ఉన్నారు అమ్మ వచ్చేసి ఇంకా పిల్లలతోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చింది అండి అక్కడ టీ తాగుతుంది ఇంకా మా వారు నేను వదినే అందరం కలిసి హాల్లో కూర్చున్నాము వదినకు నాకు దాదాపు టీలో ఏదో ఒకటి కంపల్సరీ కావాలి వదిన వచ్చేసి బిస్కెట్ వేసుకుంది అన్నయ్య వచ్చేసి బ్రెడ్ వేసుకున్నాడు ఇంకా నేను ఈరోజు వచ్చేసి టీ తాగదు అనేసి డిసైడ్ అయ్యాను అందుకే నా ఆఫరెస్ తీసుకుంటున్నాను ఇంకా టీ తాగడం వల్ల నాకు మళ్ళీ వేటెక్కు అవుతానే ఏమో అనేసి నాకు అనిపిస్తుంది అందుకోసం తర్వాత ఇంకా మా వారు వచ్చేసి ఏదో టాపిక్ గురించి నన్ను అడుగుతా ఉన్నారు టీలో ఏం వేశావు అనేసి కొద్దిగా మిరియాల పొడి వేశాను మా వారికి నచ్చుతుంది అందుకే మిరియాల పొడి వేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మా వారే ప్రిపేర్ చేశారు అండి చికెన్ దమ్ బిర్యానీ మీకు ఆల్రెడీ నేను నా ఆర్టీ తెలంగాణ వంటలు రెసిపీలో షేర్ చేశాను కావాలి అంటే ఒకసారి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు మావారు చేసిన పద్ధతి అయితే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఈరోజు మాత్రం బిర్యానీ అండి నిండా చేసామన్నట్టు ఎందుకంటే వదిన వాళ్ళు మా ఆయన చేసిన బిర్యానీ తినడం ఫస్ట్ టైము ఇంకా కొద్దిగా మా ఇంటి దగ్గర వాళ్ళకు ఇద్దామనేసి ఎక్కువ చేసామండి కిలో చికెను ఇంకా కిలో రైస్ తీసుకున్నాము కరెక్ట్ మూడు కేజీలు ఈ అండీలో ఉడుకుతుందండి ఇంకా అందరం కలిసి లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత నాకు రొటీన్గా ఉండే పని వచ్చేసి ఇంకా కిచెన్ స్టవ్ గ్లాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం మా వారు వంట చేస్తే మాత్రం కంపల్సరీ వంట చేసిన తర్వాత వెంటనే నేను క్లీన్ చేస్తాను ఈరోజు మా వారు మొత్తం కిచెన్ అంతా కిచెన్ కాదు స్టవ్ దగ్గర మొత్తం డట్టిగా చేశారు మొత్తం ఆయిల్ పడగొట్టారు అందుకే వెంటనే క్లీన్ చేస్తున్నానండి ఇంకా నాకు వెంటనే క్లీన్ చేయకుంటే ఆయిల్ ఉంది అనుకోండి ఇంకా అలాగే డట్టిగా అనిపిస్తుంది స్టవ్ దగ్గర మాత్రం నేను ఎప్పటిదప్పుడే క్లీన్ చేస్తాను ఎక్కువ శాతం అందుకే ఇంకా కింద కూడా చూస్తున్నాను ఏమైనా ఆయిల్ పడిందా అనేసి పైన అయితే ఫుల్గా పడేసారండి స్టవ్ మీద వచ్చేసి గ్లాస్ది కదా ఇంకా ఖరాబ్ అవుతుంది అనేసి వెంటనే క్లీన్ చేస్తాను ఇంకా అందరం అన్నం తిన్న తర్వాత థమ్స్ అప్ తాగుతున్నాము మాకు దాదాపుగా థమ్స్ అప్ తాగడం ఫస్ట్ నుంచి అలవాటు ఫ్రెండ్స్ బిర్యానీ తిన్నా చికెన్ తిన్నా మటన్ తిన్నా ఫస్ట్ నుంచి తాగడం అలవాటు అయిపోయింది అందుకే ఇంకా అందరం కలిసి థమ్స్అప్ తాగుతున్నాము తాగిన తర్వాత ఒక వన్ అవర్కి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు సడన్గా వెళ్ళిపోతున్నారు వదినకు ఏదో అర్జెంట్ పని ఉంది ఫ్రెండ్స్ అందుకే వెళ్ళిపోతున్నారు లేకుంటే ఇంకొక వన్ డే కంపల్సరీ ఉండేవాళ్ళు ఇంకా తొందర తొందరగా లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా క్యాబ్ బుక్ చేశాడు అన్నయ్య క్యాబ్ కూడా వచ్చింది వెళ్ళిపోతూ ఉన్నారు ఈసారి మాత్రం నాకు ఎక్కువగా ఎక్కువగా మంచిగా అనిపించలేదు వదిన వాళ్ళు వచ్చి తొందరగా వెళ్ళిపోవడం ఇంకా అమ్మ వెళ్ళిపోతా ఉంటే ఏదో అనిపించింది ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది ఈసారి ఎందుకంటే టూ త్రీ డేస్ కూడా లేదు కదా వచ్చిన తర్వాత ఒక వన్ డే కరెక్ట్గా ఉన్నారు అంతే నెక్స్ట్ డే వెళ్ళిపోవడం అంటే చాలా బాధగా అనిపించింది ఈసారి ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళిపాయలకు ఉప్పు తర్వాత నూనె కలిపి చాట్లో పెట్టి వెళ్ళింది అండి ఎందుకంటే ఉప్పు నూనె రాయడం వల్ల ఎల్లిగడ్డ పొట్టు తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఆ పని చేసి మరీ వెళ్ళింది అమ్మ నా కోసం ఎంతైనా ఎవరైనా ఆలోచిస్తారు కదా తల్లి గురించి కూతురు కూతురు గురించి తల్లి అలాగే అమ్మ కూడా నా కోసం ఆలోచించి ఇంకా తొందర తొందరగా కలిపి క్యాబ్ వచ్చిన తర్వాత అలాగే వెళ్ళారండి ఇంకా తొందరగా వెళ్ళిపోయారు మా వారు లంచ్ వచ్చేసి ఈరోజు తొందరగానే చేశారు టిఫిన్ ఏం చేయలేదు ఇంకా పని ఉంది అనేసి వాళ్ళు అర్జెంటుగా వెళ్ళిపోతారు అనేసి మార్నింగే ప్రిపేర్ చేశాము ఇంకా వన్ వరకు టువెల్వ్ వరకు వన్ వరకు లంచ్ అయిపోయింది ఇంకా వన్ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు అండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా చాలా బోరింగ్ అనిపించింది ఈవినింగ్ వచ్చేసి టీవీలో క్రాక్ సినిమా వస్తుంది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంకా జెమ్నిలో వచ్చేసి అలా వైకుంఠపురం వస్తుంది రెండు చూసుకుంటా నేను ఎల్లిగడ్డలు ఇంకా పొట్టు తీస్తూ ఉన్నాను అండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక స్టార్ట్ చేశాను ఎల్లిగడ్డలు పొట్టు తీయడం తీస్తానే ఉన్నాను ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కావాలి కదా అమ్మాయి ఇంకా అల్లం నాకు పొట్టు తీసి వెళ్ళింది అండి రాకి పొట్టు తీసి వెళ్ళింది ఒక ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెడితే అయిపోతుంది అండి నాకు పని వచ్చేసి ఇంకా టీవీ చూసుకుంటూ ఈ పని చేస్తున్నాను నేను టీవీ చూసినా కూడా ఎప్పుడు ఖాళీగా ఉండను ఫ్రెండ్స్ ఏదో ఒకటి ముందు పెట్టుకొని టీవీ చూస్తాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా వారికి మార్నింగ్ షిఫ్ట్ ఈరోజు ఉప్మా కొంచెం మెత్తగా తర్వాత కొద్దిగా మాడిపోయేటట్టు పొయ్యమనేసి చెప్పారు మా వారు అందుకే కొద్దిగా లైట్గా మాడగొట్టాను మా వారు అందమే పోసాను ఉప్మా వచ్చేసి ఎందుకంటే నాకు కూడా ఎక్కువగా తినడం కాదు ఇంకా పిల్లలు కూడా ఎక్కువగా తినరు అందుకే ఇంకా మా వారికి టిఫిన్ బాక్స్లోకి సర్ది పెడుతున్నాను అండి ఉప్మా వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఇలా టిఫిన్ పెడతాను దులుపుదమ్మా దులుపు ఇట్లా పట్టుకో అటు పట్టుకో దులుపు మళ్ళీ మళ్ళా దులుపుదంలే ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఇప్పటిదాకా పడుకున్నాను టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుందండి టైము నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను ఎందు గురించి అంటే కొంచెం పెయిన్ తాగితే బాగుంటుంది కదా అనేసి రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకు ఇంతసేపు పడుకున్నాను అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు ఎందుకు అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే మా వారికి నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి ఉప్మా ప్రిపేర్ చేసి ఇచ్చేశాను ఇంకా దాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ లేవగానే బయట వచ్చి ముగ్గు పెట్టి తర్వాత టిఫిన్ పెట్టేశాను చాలా మంది చెప్పారు నాకు ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందే ముగ్గు వేస్తే మంచిది అక్క అనేసి చాలామంది చెప్పారు ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అందుకే ఇంకా అలానే చేస్తున్నాను డైలీ అయితే వీలైనంత మటుకు అలానే చేస్తున్నానండి ఎక్కువ శాతం మా వారు డ్యూటీకి వెళ్లే ముందే ఇంకా బయట ఉడిచి ముగ్గు పెట్టేస్తున్నాను ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను పనులన్నీ చేసుకుందాం అనేసి కిచెన్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కొంచెం తలనొచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అయిపోయాయి ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు ఇంకా నేను వచ్చేసి బెడ్ మీద అలా ఒరిగేశాను ఇంకా అలాగే పడుకున్నానండి పిల్లలు వచ్చేసి వర్షితి ఇప్పి నూడిల్స్ చేశాడు ఇంక ఇద్దరు వాళ్ళే తినేశారు ఇంక ఇప్పుడు నేను వంట చేయాలి పిల్లల కోసం ఇంకా నా కోసం అయితే నేను ఏం చేసుకోలేదు ఇంకా అలా పడుకుని పోయాను చాలాసేపటికి ఇంకా పిల్లలు కూడా నన్ను లేపలేరు మమ్మీ పడుకుంది కదా అనేసి టెన్ థర్టీ అయింది అప్పుడు ఇంకా తెలివైంది నాకు ఇంకా అప్పటిదాకా పడుకున్నాను నైట్ అసలు సరిగా నిద్రపట్టలేదు ఎందుకో టెన్షన్స్ వల్లనో ఏంటో కానీ ఈ మధ్యలో బాగా పిచ్చి పిచ్చి పీడకలలు వస్తున్నాయి నాకు పడుకున్నప్పుడు ఇంకా మళ్ళీ నేను నా ఫాదర్స్ డే కదా అండి ఇంకా అనేవాళ్ళు అమ్మ అదిని అందరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బాగా ఏడ్పొచ్చింది నాకు ఇంకా ఫాదర్స్ డే సందర్భంగా అందరు టీవీలో చెప్తూ ఉంటే తర్వాత ఫోన్లో అందరు విషెస్ పెడతా ఉంటే చాలా ఏడ్చాను ఫ్రెండ్స్ చాలా బాధగా అనిపించింది నాకు ఇంకా దానివల్ల నాకు నైట్ టెన్షన్కి అసలు నిద్ర పట్టలేదు అందుకే ఇంకా అలా కళ్ళు తిరిగినట్టు అయ్యాయి టెన్షన్గా అనిపించిందేమో అనేసి నాకు అనిపించింది ఇంకా మొన్న నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అనేసి చాలా మంది అడిగారు ఓకే అండి అదొక రోజు షేర్ చేస్తాను ఇప్పుడైతే అంత ఒప్పుక లేదు చెప్పే అంత ఒప్పుక ఇంకా నాకు ఈ మధ్యలో హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను వీడియోలు చేస్తున్నానా అంటే చేస్తున్నాను అంతే అండి ఇంకా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నాకే తెలుసు నా బాధ ఏంటి అనేది కాకపోతే చేయకుంటే మాకు టైంపాస్ కాదు మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు అలాగని ఇంకా చేయకుండా ఊరుకుంటా హెల్త్ చూసుకుందామంటే హెల్త్ కూడా చూసుకుంటున్నాను అదేం లేదు హెల్త్ చూసుకుంటూ నేను వీడియోస్ చేస్తున్నాను నాకు వీలైనట్టు వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మొన్న అమ్మ వాళ్ళు రాకముందు నాకు ఫుల్ జ్వరం వస్తుందా అనేసి నాకు అనిపించింది అంత ఒళ్ళు నొప్పులు నొప్పులు జ్వరం లాగా అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేదు ఒకటి రెండు రోజులు ఉన్నారు అందుకే నాకు నాకేం మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్ ఇంకా వదినకు సడన్గా వెళ్ళాలి అనేసి వదినకు సడన్గా ఒక వీడియో ఇవ్వాలి అనేసి వెళ్ళింది ఫ్రెండ్స్ లేకుంటే వెళ్ళకపోతుండే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఏడిపోవచ్చింది నాకు అసలు ఏం అనసరం అట్లేదు నైట్ అంత దాదాపుగా చెప్పాలంటే ఉన్నానంటే ఇంట్లో మనిషిని ఉన్నానంటే కానీ నా మనసు అంతా ఊర్లోనే ఉండేది మా బాబు దగ్గర ఇంకా అందరు ఉంటే ఫోటో చూసుకుంటే ఫుల్ ఏడ్చాను అందుకే ఇంకా టెన్షన్కి ఇలా అయిపోయిందేమో అనేసి నాకు అనిపించింది మా వారికి కూడా చెప్పలేదు ఇంకా మా వారికి కూడా ఇప్పుడు లేచిన తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను ఇట్లా బాగా తలలో వచ్చిన అందుకే వాడుకున్నానంటే సరే రెస్ట్ తీసుకో అనేసి చెప్పారు ఇంకా నేను కొన్ని టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను మొన్న డాక్టర్ ఇచ్చినవి వన్ మంత్ దాకా వాడమనేసి చెప్పారు నన్ను ఇంకా అవి కూడా వాడుతున్నాను అవి ఎందుకు వాడుతున్నాను అని చెప్తాను నెక్స్ట్ డే వస్తుందని కూడా నాకు తెలిసి ఇప్పుడు కొన్ని తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను వేడి నీళ్ళు తీసుకుంటే నాకు గొంతు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది అలాగే ఇంకా ఏమంటారు తలనొప్పి కూడా ఉన్నట్టు అనిపించను ఫ్రెండ్స్ అందుకే ఇంకా వేడి నీళ్ళు తాగుతున్నాను ఇది ఆఫ్రెష్ ఫ్రెండ్స్ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ గురించి చాలామంది ఒక వీడియో తీయమనేసి చెప్తున్నారు ఖచ్చితంగా తీస్తానండి ఇంకా నేను వెయిట్ లాస్ చాలా అయ్యాను ఫ్రెండ్స్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ వల్ల దాదాపు నేను టూ మంత్స్లోనే ఫైవ్ కేజీస్ తగ్గాను అది ఒక చిన్న మిస్టేక్ కూడా చేశాను ఏంటి అంటే నేను వెయిట్ చెక్ చేసుకునేటప్పుడు ఫోటో తీయడం మర్చిపోయాను వీడియో తీయడం ఫోటో తీయడం మర్చిపోయాము ఇక్కడ వెయిట్ చెక్ చేసుకోలేదు ఊర్లో చెక్ చేసుకున్నాను మొన్న ఎప్పుడు ఊరు వెళ్ళాను కదా సడన్గా అక్కడ ఎందుకో చెక్ చేసుకోవాల్సి వచ్చింది అందుకే అప్పుడు సడన్గా చెక్ చేసుకున్నాను ఫైవ్ కేజీస్ తగ్గాను అది కూడా ఎటువంటి బాగా డైట్ చేయకుండా నేను ఫైవ్ కేజీస్ తగ్గానండి ఇంకా డైట్ చేస్తే దాదాపు ఎయిట్ కేజెస్ నైన్ కేజెస్ తగ్గేదాన్ని అనేసి నాకు అనిపించింది ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు కదా హెర్బల్ లైఫ్ వల్ల ఎంత తగ్గారు అనేసి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ షేక్ ఆ ఫ్రెష్ వల్ల ఇంకా చాలా బాగుంటుంది మనం అన్నీ తినుకుంటూ కూడా వెయిట్ తగ్గొచ్చు అన్నట్టు మరీ అన్నీ తిప్పుడు బాగా తినడం కాదు మనం డైలీ ఎలా తింటామో రొటీన్ నార్మల్గా అలా తినుకుంటూ కూడా వెయిట్ తగ్గొచ్చు ఫ్రెండ్స్ దానికి బెస్ట్ అన్నాయి ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వచ్చేసి అలాగే నేను స్కిన్ బూస్టర్ కూడా యూజ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు స్కిన్ బూస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేసి అది కూడా చెప్తాను డీటెయిల్గా రోజు ఒక వీడియోలో హెర్బల్ లైఫ్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్తానండి చాలా మంది అడుగుతున్నారు కదా అందుకోసం చెప్తాను ఇది అఫ్రెష్ ఫ్రెండ్స్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది మైండ్ మనకు అందుకే నేను అఫ్రెష్ తీసుకుంటున్నాను కాకపోతే షేక్ తీసుకొని ఇప్పుడు ఎందుకంటే టైం వచ్చేసి దాదాపు ఇప్పుడు లెవెన్ దగ్గర దాకా వచ్చింది కదా ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఫుడ్ తీసుకోవడం లేట్ అయిపోతుంది అందుకే ఇప్పుడు ఏం తీసుకోను ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేస్తానండి ఇంకా నాకు కూడా ఆకలినట్టు అనిపిస్తుంది ఈ మధ్యలో అందుకే లంచ్ చేసేస్తాను ఓకే అలాగే ఇంకా ఇది వచ్చేసి మండే రోజు ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఈరోజు ఎగ్ కర్రీ తర్వాత టమాటా పప్పు కర్రీ రెండు కర్రీస్ చేశాను ఎగ్ కర్రీ వచ్చేసి ఫస్ట్ ప్రిపేర్ చేశాను టమాటా పప్పు చేయకముందు ఎందుకంటే లవ్ వర్షత్కి ఆకలి అవుతుంది అన్నాడు అందుకే ఇంకా వాడు తినేసి పడుకున్నాడు అండి తర్వాత ఇంకా నేను వచ్చేసి టమాటా పప్పు కర్రీ చేశాను నాకు నేను చేసిన దానికంటే మా అమ్మ చేసిన టమాటా పప్పు కర్రీ చాలా నచ్చుతుంది ఎందుకంటే మొత్తం మా అమ్మ పచ్చిమిరపకాయలు వేస్ట్ చేస్తుంది కాకపోతే మా వారికి పచ్చిమిరపకాయలు ఎక్కువగా పడవు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు కారపొడి రెండు ఈక్వల్గా వాడతాను అన్నట్టు కాకపోతే నాకు ఎక్కువగా నచ్చదు ఇలా అందుకే నేను మరీ ఎక్కువగా తినడు నార్మల్గా తింటాను ఇంకా అమ్మ చేసినప్పుడు వంట ఎక్కువగా అన్నం తింటానండి ఊరికి వెళ్ళినప్పుడు టేస్టీగా అనిపిస్తుంది నాకు మా అమ్మ చేసిన రెసిపీస్ ఎవరికైనా అలానే ఉంటుంది కదా మన వంట మనకు ఎప్పుడు బోరింగ్గా అనిపిస్తుంది ఎంత చేసినా ఎంత మంచిగా చేసినా కూడా ఇంకా లవిత్ వచ్చేసి ఫోన్ చూసుకుంటూ అన్నం తింటున్నాడు ఇంకా మా వారు రాలేదు ఫ్రెండ్స్ ఈరోజు లేట్ అవుతుంది అనేసి చెప్పారు అందుకే మేము ముందే తినేసాము లేకుంటే కొద్దిసేపు వెయిట్ చేసేదాన్ని తను వచ్చేసి వేరే పని మీద బయటికి వెళ్ళాడు ఇంకా లవిత్ వచ్చేసి నీళ్లు పెట్టమనేసి చెప్పాడు ఆడుకుంటామనేసి చెప్తే స్నానానికి మళ్ళీ నీళ్లు పెట్టేశాను కాకపోతే వర్షిత్ పడుకున్నాడండి ఇంకా మా వారు వచ్చేసారు వచ్చేటప్పుడు నా కోసం ఈసారి మళ్ళీ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు నా కుకింగ్ ఛానల్లోకి అవేంటి అనేది చూపిస్తానండి ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుంటారు వచ్చిన తర్వాత అందుకే వచ్చేటప్పుడు ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్నవి చేసుకొని వస్తారన్నట్టు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆఫ్ ఉంటుంది కదా అందుకోసం ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి మా వారు తర్వాత వర్షితు ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్తున్నారు డైలీ వెళ్తున్నారు అండి మా వారికి ఒక ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నప్పుడు తప్పకనే డైలీ ఇంటి దగ్గర ఉంటే డైలీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఇంకా నేను వచ్చేసి గోరింటాకు తెంపుకొచ్చుకున్నానండి ఇది హెయిర్ కోసం కాదు ఫ్రెండ్స్ చేతులకు పెట్టుకోవడానికి ఎందు గురించి అంటే మేము రమ్య వద్దే ఫంక్షన్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాము అందుకోసం ఇంకా నేను గోరింటాకు తీసుకొచ్చి పెడదాము అనేసి పెట్టుకుందాము అనేసి తీసుకొచ్చాను అండి గోరింటాకు మా వారు వాకింగ్కి వెళ్ళినప్పుడే నేను కూడా గోరింటాకు తెంపుకోవడానికి వెళ్ళాను మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటుంది బాగుంటుంది మా ఇంట్లో కూడా ఉండే కానీ మా వారు తీసేశారు చెట్టు కార్ పార్కింగ్ దగ్గర ఉండే అండి ఇంకా నాకు చాలా ఇష్టం గోరింటాకు అంటే ఇది ఎప్పుడు రుబ్బి పెట్టుకుని అవుతుందో నాకు కూడా తెలియదు చూపిస్తాం మీకు రుబ్బినప్పుడు కంపల్సరీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్